ఎలాంటి లోన్ అయినా ఎంత లోన్ అయినా అతి తక్కువ ఇంట్రెస్ట్ కే ఈ నెంబర్ కి కాల్ చేయండి. ఏపీ రాజకీయాల్లో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తనదైన రీతిలో దూసుకుపోతున్నారు. ఈసారి ఎన్నికల్లో ఎలాగైనా బలమైన ముద్ర వేయాలని చూస్తున్న పవన్ ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. ఉభయ గోదావరి జిల్లాల్లో తొలిదశ వారాహి యాత్రను విజయవంతంగా పూర్తి చేసిన పవన్ అక్కడి ప్రజలను గట్టిగానే ఆకర్షించారు. తాజాగా వారాహి యాత్ర 2ను మొదలుపెట్టేశారు. అక్కడి ప్రజలకు మరింత దగ్గరయ్యేందుకు ఉమ్మడి గోదావరి జిల్లాల అభివృద్ధికి జనసేన మాస్టర్ ప్లాన్ కూడా రూపొందించారు. కాపు సామాజిక వర్గం ఎక్కువగా ఉండే ఉభయ గోదావరి జిల్లాల్లో ఈసారి జనసేన ప్రభావం గట్టిగానే చూపే అవకాశాలు కనిపిస్తున్నాయి. అందుకు తగ్గట్టుగా పవన్ కళ్యాణ్ కూడా ప్రణాళికలు రచిస్తున్నారు. ఇందుకోసం ఉమ్మడి గోదావరి జిల్లాల అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ కూడా రూపొందించారు. అన్నవరం నుంచి జంగారెడ్డిగూడెం వరకు 28కి పైగా పుణ్యక్షేత్రాలను కలుపుకొని ఆధ్యాత్మిక పర్యాటక రూట్గా మారుస్తామని జనసేన ప్రకటించింది. నరసాపురం బోట్ రేసింగ్, కోనసీమ రైల్వే లైన్ నిర్మాణం, సఖినేటిపల్లి బ్రిడ్జి నిర్మాణం, లాస్ వెగాస్ తరహాలో భీమవరం డంప్ యార్డ్ నిర్మాణం చేపడతామంది. స్మార్ట్ విలేజెస్గా మత్స్యకార గ్రామాలను తీర్చిదిద్దనున్నారు. గోదావరి బేసిన్లో ఉపాధి కోసం ఉన్నత స్థాయి స్కిల్ డెవలప్మెంట్ పద్ధతులు ఏర్పాటు చేస్తామంది జనసేన. అలాగే సిల్క్ సిటీగా ఉప్పాడను, ఆధ్యాత్మిక రాజధానిగా పిఠాపురం ఏర్పాటు చేస్తామని జనసేన అని ప్రకటించారు. మొదటగా అన్నవరం నుంచి జంగారెడ్డిగూడెం వరకు 28కి పైగా పుణ్యక్షేత్రాలను కలుపుకొని ఆధ్యాత్మిక పర్యాటక రూట్గా మారుస్తామని జనసేన ప్రకటించింది. తద్వారా భక్తుల సంఖ్య పెరుగుతుంది, ఎంతోమందికి ఉపాధి అవకాశాలు వస్తాయి, దుకాణాలు పెట్టుకోవచ్చు, టూరిజం డెవలప్మెంట్ అవుతుంది, టూర్ గైడ్లు అవసరమవుతారు, హోటల్స్ కావాలి. దీని ద్వారా ప్రభుత్వానికి ఆదాయం కూడా సమకూరుతుందనేది జనసేన ప్లాన్. ఇక రెండవది నరసాపురం బోట్ రేసింగ్. కేరళ తరహాలో నరసాపురంలో బోట్ రేస్ ఏర్పాటు చేయనుంది. తద్వారా పర్యాటక రంగానికి ఊతం కల్పించినట్లు అవుతుంది. ఇక కోనసీమ రైల్వే లైన్ నిర్మాణానికి సంబంధించి కీలక హామీ ఇచ్చింది జనసేన. కోనసీమ రైల్వే లైన్కు సంబంధించి 27 కిలోమీటర్ల పెండింగ్ పనులను జనసేన ప్రభుత్వం అధికారంలోకి వస్తే పూర్తి చేస్తామని తెలిపింది. ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించి మేము తీసుకొస్తా ఉన్నాం. దాంట్లో భాగంగానే అన్నవరం నుంచి ప్రారంభమై జంగారెడ్డిగూడెం, మధ్యాంజనేయ స్వామి వెంకటేశ్వర ఆలయం వరకు, లక్ష్మీ నరసింహస్వామి ఆలయం దాకా దాదాపు 28కి పైగా క్షేత్రాలని ఒక ఆధ్యాత్మిక పర్యాటక రూట్ లాగా దీన్ని చేస్తే ఎంత ఆధ్యాత్మిక పర్యాటక రంగం ఎంత అభివృద్ధి అవుతుంది ఒకసారి మీరు ఆలోచించండి. మాస్టర్ ప్లాన్లో ముఖ్యమైంది సఖినేటిపల్లి బ్రిడ్జ్. 3 ముఖ్యమంత్రులు, 3 శంకుస్థాపనలు, 40 కాలం ఒక్క బ్రిడ్జ్ కూడా నిర్మించలేకపోయారనేది జనసేన వాదన. అధికారంలోకి వచ్చాక సఖినేటిపల్లి బ్రిడ్జ్ను నిర్మిస్తామని హామీ ఇచ్చింది. ఇక లాస్ వెగాస్ తరహాలో భీమవరం డంప్ యార్డ్ నిర్మిస్తామని జనసేన హామీ ఇచ్చింది. అలాగే మత్స్యకార గ్రామాలను స్మార్ట్ విలేజెస్గా మార్చనున్నారు. తద్వారా ఆయా గ్రామాల్లో పరిశుభ్రతకు మొదటి ప్రాధాన్యతనివ్వనున్నారు. మత్స్యకారులకు పడవలు, మోటార్ బోట్లు ఏర్పాటు చేయనున్నారు. గోదావరి బేసిన్లో ఉపాధి కోసం ఉన్నత స్థాయి స్కిల్ డెవలప్మెంట్ పద్ధతులు ఏర్పాటు చేస్తామని జనసేన తెలిపింది. యువతకు ఉద్యోగాలు కావాలంటే స్కిల్ సెంటర్ కావాలనేది జనసేన ప్లాన్. అందులో భాగంగానే టెక్నికల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఏర్పాటు చేస్తామని తెలిపింది. ప్రధానమంత్రి గారి దగ్గర కూడా తీసుకెళ్తాం. ఈ మా గోదావరి బేసిన్ నుంచి ఇంత తీసుకెళ్లిపోతున్నారు, మాకు ఉపాధి అవకాశాలు లేవు, ఎలాగో స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇవ్వలేదు, కనీసం మా స్థానిక యువతకి ఉద్యోగాలు కావాలంటే ఇంత స్కిల్ సెంటర్ కావాలి, రిగ్స్లో పనిచేసే స్థోమ్ మన కెపాసిటీ ఉండాలి, అందుకని మీరు ఏం చేస్తారని నేను కూర్చోబెట్టి నెంబర్ ఆఫ్ టెక్నికల్ ఇన్స్టిట్యూషన్స్, ఉపాధికి కావాల్సిన స్కిల్ సెట్ కావాల్సిన అవసరమైన ఇన్స్టిట్యూషన్స్, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఎస్టాబ్లిష్ చేసి తీరుతాం. జనసేన మాస్టర్ ప్లాన్లో మరొకటి సిల్క్ సిటీగా ఉప్పాడ. ఉప్పాడకు పేటెంట్ రైట్ ఉందని, సిల్క్ సిటీగా చేస్తామని జనసేన ప్రకటించింది. జనసేన అధికారంలోకి వస్తే జీఎస్టీలో కొంత శాతం రాష్ట్ర ప్రభుత్వంతో కట్టించేందుకు ప్రయత్నం చేస్తామన్నారు. ఇక చివరిది ఆధ్యాత్మిక రాజధానిగా పిఠాపురం. రాష్ట్రంలో దేవాదాయ శాఖ ద్వారా 1000 కోట్ల ఆదాయం వస్తుందని, అయితే వాటిని ఏం చేస్తున్నారని జనసేన ప్రశ్నిస్తోంది. కనీసం దేవాలయాల పరిరక్షణకు కూడా పూనుకోవడం లేదని ఆరోపిస్తోంది. బయటి రాష్ట్రాల నుంచి వచ్చే భక్తులకు సరైన వసతులు కూడా లేవని, ఎన్నో పుణ్యక్షేత్రాలు ఉన్న పిఠాపురాన్ని తీర్చిదిద్దే బాధ్యత జనసేన తీసుకుంటుందన్నారు పవన్. జనసేన ప్రకటించిన మాస్టర్ ప్లాన్ను బట్టి ఉభయ గోదావరి జిల్లాలపై పవన్ ఏ స్థాయిలో ఫోకస్ చేశారో అర్థం చేసుకోవచ్చని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. గత ఎన్నికల్లో ఉభయ గోదావరి జిల్లాల్లో వైసీపీ గట్టిగానే సత్తా చాటింది. అయితే ఈసారి ఎలాగైనా ఉభయ గోదావరి జిల్లాల్లో వైసీపీకి చెక్ పెట్టి జనసేన జెండా ఎగరవేయాలని పవన్ గట్టిగానే ప్రయత్నం చేస్తున్నారు.
అందులో భాగంగానే జనసేన అధికారంలోకి వస్తే ఉభయ గోదావరి జిల్లాల విషయంలో తీసుకునే స్టాండ్పై ముందుగానే వెల్లడించారు. మరి పవన్ ప్లాన్స్ ఎంతవరకు వర్కౌట్ అవుతాయో చూడాలి.